హే హాయ్ ఫ్రెండ్స్, హలో, ఇది సాహిత్య అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చి మనకు 2021లో బెస్ట్ మైలేజ్ ఇచ్చే పెట్రోల్ కార్స్ గురించి అది చూద్దాము. సో మనకు ముందుగా మైలేజ్ అంటేనే ముందుగా గుర్తొచ్చేది మారుతి సుజుకి అండి. సో నేను చెప్పే లిస్టులో దాదాపు 7 to 8 కార్స్ వరకు మారుతి కార్సే ఉన్నాయి. సో మారుతి సేఫ్టీ ఒకటే దాంట్లో మైనస్ పాయింట్, మిగతాంతా చెప్పాలంటే బాగానే ఉంటాయి కార్స్. వీడియోలో మంచి మైలేజ్ అంటే 20 KMPL అండ్ అబవ్ ఉండే కార్స్ అయితే లిస్ట్లో చెప్తాను. సో ఈ వీడియో తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మనకి ఈ మైలేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దాము. సో ఈ మైలేజ్ ARAI అనే ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, ఒక సంస్థ. సో ARAI అంటే ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అండి. వీళ్ళు కార్ను వచ్చి రియల్ లైఫ్లో అయితే టెస్ట్ చేయరు, ఒక క్లోజ్డ్ రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో వీళ్ళు డైనోమీటర్ పైన కార్ని అయితే టెస్ట్ చేస్తారు, కొన్ని ఆర్టిఫిషియల్ మెథడ్స్ యూజ్ చేసి. సో ఆర్టిఫిషియల్గా దాని ముందు ఎయిర్ పంపిస్తారు. సో ఈ విధంగా చాలా ఆర్టిఫిషియల్ థింగ్స్ యూజ్ చేసి అయితే కార్ని టెస్ట్ చేస్తారు. రియల్ లైఫ్లో చూసుకుంటే మనకు ARAI వాళ్ళు చెప్పిన మైలేజ్ అయితే రాదు. సో దానికంటే మనకు ఒక 2 to 3 వరకు మైలేజ్ అయితే తగ్గచ్చండి. సో నేను వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోలో ముఖ్యంగా 6 పాయింట్స్ గురించి అయితే చెప్తాను మీకు. అది చూసుకుంటే మైలేజ్, ఇంజిన్ కెపాసిటీ, ఇంజిన్ పవర్, ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ, ఫ్యూయల్ రేంజ్ అండ్ కాస్ట్ పర్ కిలోమీటర్ అండి. సో ఈ 6 పాయింట్స్ గురించి అయితే మీకు ఈ వీడియోలో చెప్తాను. అండ్ రేట్స్ చూసుకుంటే కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు ఆన్ రోడ్ ప్రైస్ రేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, కింద డిస్క్రిప్షన్లో కూడా చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా స్క్రీన్లో చూసినట్టయితే మన వీడియో చూస్తున్న వాళ్ళలో ఓన్లీ 3% మెంబర్స్ అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేశారు. అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్టయితే కింద ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. సో అది నాకు ఒక చిన్న బూస్ట్ అప్ లాగా ఉంటుంది. ఫస్ట్ ప్లేస్ చూసుకుంటే మారుతి సుజుకి డిజైర్ AMT అండి. సో దీని ఒక మైలేజ్ చూసుకుంటే 24.12 KMPL. సో మనం ఇంజిన్ చూసుకున్నట్టయితే మనకి ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్లో అయితే అవైలబుల్గా ఉంది. అదేవిధంగా దీని ఒక పవర్ చూసుకుంటే 81.8 BHP అట్ 6000 RPM అండ్ అదేవిధంగా 130 Nm అట్ 4200 RPM అండి. షిఫ్ట్ డిజైర్ యొక్క ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే ఇది మనకు 37 లీటర్స్ వస్తుందండి. అదేవిధంగా దీని ఒక డ్రైవింగ్ రేంజ్ చూసుకుంటే మనకు దాదాపు 892 కిలోమీటర్స్ వరకు వెళ్తుందండి. సో ఒకసారి మీరు కానీ ఫుల్ ట్యాంక్ చేయిస్తే ఇది దాదాపు 892 కిలోమీటర్స్ వరకు అయితే కవర్ చేస్తుంది. ARAI వాళ్ళు ఇచ్చిన మైలేజ్ ప్రకారం అయితే క్యాలిక్యులేట్ చేశాను. అండ్ దీని ఒక కాస్ట్ పర్ కిలోమీటర్ అండి. సో ఒక కిలోమీటర్కి దీనికి ఎంత కాస్ట్ అవుతుంది ట్రావెల్ చేయడానికి చూస్తే, సో ఈరోజు పెట్రోల్ రేట్ చూసుకుంటే 97 రూపీస్ ఉంది. నేను దీనికి తగినట్టుగా క్యాలిక్యులేట్ చేశాను. సో దాని ప్రకారం చూసుకుంటే మనకు కిలోమీటర్కి 4 రూపీస్ అయితే పడుతుందండి. సెకండ్ ప్లేస్లో చూసుకుంటే మనకు మారుతి బెలినో ఉందండి. సో ఈ మారుతి బెలినోలో కూడా మనకు సేమ్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అయితే యూజ్ చేస్తున్నారు. అందులో ఒక మైలేజ్ చూసుకుంటే మనకు 23.87 KMPL. అదేవిధంగా ఇంజిన్ పవర్ చూసుకున్నట్టయితే మనకు 81.8 BHP అట్ 6000 RPM అండ్ 130 Nm అట్ 4200 RPM అండి. అండ్ దీని యొక్క ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకున్నట్టయితే మనకు 37 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీని యొక్క డ్రైవింగ్ రేంజ్ చూసుకుంటే మనకు దాదాపు 883 కిలోమీటర్స్ వరకు అయితే వెళ్తుందండి ఒకసారి ఫుల్ ట్యాంక్ చేయిస్తే. అండ్ దీనికి ఒక కిలోమీటర్కి కాస్ట్ చూసుకుంటే 4 రూపీస్ పడుతుందండి. థర్డ్ ప్లేస్లో చూసుకుంటే రెనాల్ట్ క్విడ్ అండి. సో రెనాల్ట్ క్విడ్ AMT చూద్దాము. రెనాల్ట్ క్విడ్లో 0.8 లీటర్లో ఉంది. అదేవిధంగా 1 లీటర్లో మాకు 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో మీకు 1 లీటర్ ఇంజిన్ గురించి అయితే చెప్తాను. సో ఈ 1 లీటర్ ఇంజిన్ ఒక మైలేజ్ చూసుకుంటే మనకు 22.5 వస్తుందండి. అదేవిధంగా ఇంజిన్ కెపాసిటీ చూసుకుంటే 1 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అండి. అండ్ ఇంజిన్ పవర్ చూసుకున్నట్టయితే 67 BHP అట్ 5500 RPM అండ్ 91 Nm అట్ 4250 RPM అండి. అండ్ దీని ఒక ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే 28 లీటర్స్. అదేవిధంగా ఫ్యూయల్ రేంజ్ చూసుకుంటే మనకు 630 కిలోమీటర్స్ అండి పర్ ఫుల్ ట్యాంక్. అండ్ దీని ఒక కాస్ట్ పర్ కిలోమీటర్ చూసుకున్నట్టయితే మనకు ఒక కిలోమీటర్కి దీనికైతే 4.3 రూపీస్ అయితే పడుతుందండి. ఫోర్త్ ప్లేస్లో చూసుకుంటే మనకు మారుతి సుజుకి ఆల్టో అండి. సో దీని ఒక మైలేజ్ చూసుకుంటే మనకు 22 KMPL వస్తుంది. అదే ఇంజిన్ కెపాసిటీ చూసుకుంటే మనకి ఇంజిన్ వచ్చి 0.8 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అయితే అవైలబుల్గా ఉంది. అండ్ ఇది చూసుకుంటే మనకు 796 cc వస్తుంది. అదేవిధంగా దీని ఒక పవర్ చూసుకుంటే 47.3 BHP అట్ 6000 RPM అండ్ 69 Nm అట్ 3500 RPM అండి. ఆల్టో ఒక ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకున్నట్టయితే 35 లీటర్స్ అండి. అదేవిధంగా దీని ఒక డ్రైవింగ్ రేంజ్ చూసుకుంటే 771 కిలోమీటర్స్ అండి. అదేవిధంగా దీనికి కాస్ట్ పర్ కిలోమీటర్ చూసుకుంటే మనకు దాదాపు 4.3 రూపీస్ అయితే పడుతుందండి. ఫిఫ్త్ ప్లేస్లో చూసుకుంటే మనకు మారుతి సుజుకి వేగనర్ ఉందండి. సో వేగనర్ ఒక మైలేజ్ చూసుకుంటే 21.7 అండ్ ఇది 2 ఇంజిన్ ఆప్షన్స్లో అయితే అవైలబుల్గా ఉంది. 1 లీటర్ ఇంజిన్లో ఉంది, అదేవిధంగా 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్లో కూడా ఉంది. అండ్ సో నేను ఈరోజు మీకు 1 లీటర్ పెట్రోల్ ఇంజిన్ గురించి అయితే చెప్తాను. సో ఈ 1 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఒక పవర్ చూసుకుంటే మనకు 67 BHP అట్ 5500 RPM అండ్ 90 Nm అట్ 3500 RPM అండి. అండ్ దీని ఒక ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకున్నట్టయితే 32 లీటర్స్ అండ్ ఫ్యూయల్ రేంజ్ చూసుకుంటే 697 కిలోమీటర్స్ వరకు వెళ్తుందండి. అండ్ దీనికి కాస్ట్ పర్ కిలోమీటర్ చూసుకున్నట్టయితే మనకి ఇది 4.4 రూపీస్ పడుతుందండి పర్ కిలోమీటర్కి.
సిక్స్త్ ప్లేస్లో చూసుకుంటే మనకు మారుతి సుజుకి ఎస్ప్రెసో ఉందండి. సో మారుతి సుజుకి ఎస్ప్రెసో ఒక మైలేజ్ చూసుకుంటే 21.7 కేఎంపిఎల్. అదేవిధంగా ఇంజన్ గురించి చూసుకుంటే ఇది మనకు 1 లీటర్ పెట్రోల్ ఇంజన్లో అయితే అవైలబుల్గా ఉంది. అదేవిధంగా ఇక పవర్స్ చూసుకుంటే ఈ విధంగా ఉందండి. మనకు 67 BHP అట్ 5500 ఆర్పిఎం అండ్ 90 న్యూటన్ మీటర్ అట్ 3500 ఆర్పిఎం అయితే ప్రొడ్యూస్ చేస్తుందండి. అండ్ దీని ఒక ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకున్నట్టు అయితే 27 లీటర్స్ అండి. అదేవిధంగా ఇది ఒక ఫ్యూయల్ రేంజ్ చూసుకుంటే 585 కిలోమీటర్స్ వరకు వెళ్తుందండి ఒక ఫుల్ ట్యాంక్ చేయిస్తే. అండ్ కాస్ట్ పర్ కిలోమీటర్ చూసుకున్నట్టయితే దీనికి కూడా 4.4 రూపీస్ అయితే పడుతుందండి పర్ కిలోమీటర్కి. సెవెంత్ ప్లేస్లో చూసుకుంటే మనకు మారుతి సుజుకి సెలీరియో అండి. సో దీని ఒక మైలేజ్ చూసుకుంటే 21.6 KMPL. అండ్ దీని ఒక ఇంజన్ చూసుకుంటే మనకు 1 లీటర్ పెట్రోల్ ఇంజన్లో అవైలబుల్గా ఉంది. అండ్ దీని ఒక పవర్స్ చూసుకున్నట్టయితే 67 BHP అట్ 5500 ఆర్పిఎం, అదేవిధంగా 90 న్యూటన్ మీటర్ అట్ 3500 ఆర్పిఎం. అండ్ దీని ఒక ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకున్నట్టయితే 35 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అండి. అండ్ దీని ఒక ఫ్యూయల్ రేంజ్ చూసుకుంటే దాదాపు 759 కిలోమీటర్స్ వరకు అయితే వెళ్తుంది. అండ్ దీని ఒక కాస్ట్ పర్ కిలోమీటర్ చూసుకున్నట్టయితే మనకు దాదాపు 4.4 రూపీస్ అయితే పడుతుందండి పర్ కిలోమీటర్. ఎయిత్ ప్లేస్లో చూసుకుంటే మోస్ట్ సెల్లింగ్ హ్యాచ్ బ్యాక్ అని చెప్పొచ్చు మారుతి సుజుకి షిఫ్ట్. సో దీని మైలేజ్ చూసుకుంటే 21.2 KMPL. అదేవిధంగా ఇంజన్ చూసుకుంటే ఇది మనకు 1.2 లీటర్ VVT ఇంజన్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ దీని ఒక ఇంజన్ గురించి చూసుకుంటే 89 BHP అట్ 6000 RPM అండ్ 130 న్యూటన్ మీటర్ అట్ 4400 RPM అండి. అండ్ దీని ఒక ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకున్నట్టయితే 37 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ. అదేవిధంగా ఫ్యూయల్ రేంజ్ చూసుకున్నట్టయితే 784 కిలోమీటర్స్ వరకు అయితే వెళ్తుందండి. అండ్ కాస్ట్ పర్ కిలోమీటర్ చూసుకున్నట్టయితే మనకు షిఫ్ట్కి 4.5 రూపీస్ అయితే పడుతుందండి పర్ కిలోమీటర్ ట్రావెల్ చేయడానికి. నైన్త్ ప్లస్ చూసుకుంటే మారుతి సుజుకి ఇగ్నిస్ అండి. సో దీనికి మైలేజ్ చూసుకుంటే 20.8 KMPL. అదేవిధంగా ఇది చూసుకుంటే మనకు 1.2 లీటర్ VVT ఇంజన్లు అయితే అవైలబుల్గా ఉంది. అండ్ దీని ఒక ఇంజన్ పవర్ చూసుకున్నట్టయితే 82 BHP అట్ 6000 RPM అండ్ అదేవిధంగా 130 న్యూటన్ మీటర్ అట్ 4200 RPM అండి. అండ్ దీని ఒక ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే 32 లీటర్స్ అండ్ ఫ్యూయల్ రేంజ్ చూసుకున్నట్టయితే 665 కిలోమీటర్స్ అండి. కాస్ట్ పర్ కిలోమీటర్ చూసుకుంటే మనకు ఇగ్నిస్లో ట్రావెల్ చేయడానికి దాదాపు 4.6 రూపీస్ అయితే అవుతుందండి పర్ కిలోమీటర్. టెన్త్ ప్లేస్లో చూసుకుంటే గ్రాండ్ ఐటెన్ నియోస్ అండి. సో ఈ లిస్ట్ మొత్తానికి చూసుకున్నట్టయితే మనకు ఓన్లీ ఒకే ఒక హుండై కార్ ఉంది, అదేవిధంగా ఒకే ఒక రెనాల్ట్ కార్ ఉంది. సో ఈ హుండై గ్రాండ్ ఐటెన్ నియోస్ ఒక మైలేజ్ చూసుకున్నట్టయితే 20.7 KMPL. అండ్ దీని ఒక ఇంజన్ చూసుకున్నట్టయితే మనకి ఇది 1.2 లీటర్ కప్పా ఇంజన్తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీని ఒక ఇంజన్ పవర్ చూసుకున్నట్టయితే 82 BHP అట్ 6000 RPM అండ్ 140 న్యూటన్ మీటర్ 4000 RPM అండి. అండ్ దీని ఒక ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకున్నట్టయితే 37 లీటర్స్ అండ్ దీని ఒక ఫ్యూయల్ రేంజ్ చూసుకుంటే దాదాపు 757 కిలోమీటర్స్కి అయితే వెళ్తుందండి. అండ్ దీని ఒక కాస్ట్ పర్ కిలోమీటర్ చూసుకున్నట్టయితే ఇది మనకు దాదాపు 4.6 రూపీస్ అయితే పడుతుందండి పర్ కిలోమీటర్ ట్రావెల్ చేయడానికి. సో ఈ కార్స్ అన్నీ చూసుకున్నాం కదా, సో అన్ని 5 రూపీస్ కంటే తక్కువే ఉన్నాయి కాస్ట్ పర్ కిలోమీటర్. అదేవిధంగా ఈ లిస్ట్లో ఇంకేదైనా కార్స్ మిస్ చేస్తుంటే కింద కామెంట్లో కామెంట్ చేయండి. సో ఈ లిస్ట్ చూసారు కదా, మీకు సేఫ్టీ ఇంపార్టెంట్, మాకు మైలేజ్ అవసరం లేదంటే 18-17 మైలేజ్ ఉన్నా సరే చూసి మంచి సేఫ్టీ రేటింగ్ ఉన్న కార్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇవే ప్రజెంట్ మనకు 2021లో బెస్ట్ మైలేజ్ ఇచ్చే పెట్రోల్ కార్. సో అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో వచ్చి మనం డీజిల్ కార్స్ గురించి అయితే చూద్దాము. సో వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా కింద సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి, అప్డేట్ వెంటనే వస్తుంది. వీడియో నేను నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.